యాక్చువల్గా అవార్డ్ సినిమాలు అనేవి సపరేట్గా ఉంటాయి, బేసిక్గా కమర్షియల్ సినిమాలు అనేవి సపరేట్గా ఉంటాయి అనేది ఒక లైన్ ఉండేది. బట్ మీ సినిమాలకి ఏంటి, ఒక పక్కన చూస్తేనేమో కలెక్షన్స్ కొట్టేస్తారు, ఒక పక్కన అవార్డ్స్ కూడా కొట్టేస్తారు, మిగతా వాళ్ళు స్పేస్ ఇవ్వట్లేదు. అంటే చూసింగ్ ఆఫ్ ద అంటే చాలా అందరూ ప్రతి ఒక్కళ్ళు కథనే ఒప్పుకుంటారు, బట్ మీరు కథ విన్నప్పుడు ఇది కరెక్ట్గా ఆడియన్స్లోకి వెళ్ళగలుగుద్ది అనేది ఒక ఆరు సినిమాల నుంచి చూస్తుంటే మీ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఏమి చూసి ఒప్పుకుంటున్నారు సార్ కథలు? మీరు అన్నట్టు యాక్చువల్లీ రెండు సెపరేట్గా ఉంటున్నాయి అన్నారు కదా, ఈ రెండు సెపరేట్గా ఉండకూడదు కదా, టెక్నికల్లీ లెక్క ప్రకారం ఎందుకు ఉండాలి అసలు అవి ఉండకూడదు. అండ్ నేను ఇలా నన్ను ఈ క్వశ్చన్ అడిగినప్పుడల్లా నిజంగా నేను చాలా సోచి చెప్పుంటాను ఇంటర్వ్యూల్లో, బట్ నిజం చెప్పాలంటే నాకే తెలియదండి. అండ్ ఐఎమ్ జస్ట్ బీయింగ్ ట్రైంగ్ టు బి అ గుడ్ ఆడియన్స్ ఆల్సో. అంటే అంత ఆలోచన నాకు తెలిసి ఎక్కువ ఆలోచించి అది ఒక సినిమా అయినా రిలేషన్షిప్ అయినా ఐ ఫీల్ ఓవర్ థింకింగ్ కిల్స్ ఇట్. సో నేను ఎక్కువ ఆలోచించకుండా జస్ట్ ఒక ప్రేక్షకుడిలాగా ఆలోచించి డెసిషన్ తీసుకోగలుగుతున్నాను ప్రస్తుతానికి. ఐ హోప్ ఐ విల్ నాట్ గెట్ డైల్యూటెడ్, ద ఆడియన్స్ ఇన్ మీ విల్ నాట్ గెట్ కరప్టెడ్ అట్ ఎనీ పాయింట్ అని ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ అడ్.